అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి సంచిక చందమామ పుస్తకం నుంచి తీసుకోబడింది ఈ కథ రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు ఈ కథకు బొమ్మలు అందించిన వారు శంకర్ గారు కథ పేరు చిక్కుముడి దాదాపు రెండు సంవత్సరాల కాలంపాటు నయం కాని వ్యాధితో బాధపడి తండ్రి మరణించగానే గిరిబాబు ఈ లోకంలో ఒంటరివాడైపోయాడు అతడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి తండ్రి చికిత్స కోసం చేసిన అప్పులన్నీ తీర్చేసి పట్నానికి వెళ్లి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని బయలుదేరాడు దారిలో గిరిబాబు ఒక చిన్న గ్రామాన్ని దాటి కొంతదూరం వెళ్లగానే ఆ బాట పక్కన ఒక చెట్టు నీడలో కూర్చుని ఉన్న ముసలివాడొకడు కనిపించి గిరిబాబుతో పట్నం వెళుతున్నావా బాబూ నేను అక్కడికే వెళుతున్నాను బాడుగు బండి కోసం ఇక్కడాగాను నువ్వు కూడా నాతో పాటుగా తోడుగా వస్తే నా కాస్త ధీమాగా ఉంటుంది నేను గుండె జబ్బు మనిషిని అన్నాడు అప్పటికే చాలా దూరం నడిచి ఉండడంతో గిరిబాబు కూడా చాలా అలసటిగా ఉంది బాడుగబండి అనగానే అతడికి ఉత్సాహం కలిగింది అతడేదో అనబోయేంతలో మళ్లీ ముసలివాడు కలుగు చేసుకుంటూ మరోలో అనుకోకు బాబు బాడుగుబండికయ్యే ఖర్చంతా నాదే ఈ మధ్య గుండె జబ్బుతో పాటుగా ఇతరత్రా గొడవల వల్ల నాలో పిరిగితనం కూడా కాస్త పెరిగింది అందుకే నిన్ను కాస్త సాయంగా వెంట రమ్మంటున్నాను అన్నాడు అందుకు గిరిబాబు ఇంతలా చెప్పాలా తాత ఇద్దరం కలిసే వెళదాం అన్నాడు కొంతసేపటి అటుగా ఒక బాడుగు బండి వచ్చింది ఆ ముసలవాడు బండివాడితో బాడుగ సంగతి మాట్లాడి గిరిబాబుతో బాబూ ఏమీ అనుకోకుండా ఈ పెట్టెను కాస్త బండిలో పెట్టుబాబూ బరువులు ఎత్తవద్దని వైద్యులు చెప్పారు అన్నాడు ఆ సమయంలో బండివాడు కొంచెం దూరంలో కనిపించిన పచ్చగడ్డి కోసం వెళ్లి దాన్ని కోసుకొచ్చి తన ఎద్దుకు వేయాలని వెళ్లాడు వాడు తిరిగి రాగానే గిరిబాబు పెట్టిన బండిలో పెట్టి ఆ ముసలవాడికి చెయ్యి ఆసరాగా ఇచ్చి బండిలో ఎక్కించాడు బండి పట్నం పొలిమేరలో సమీపించేసరికే సూర్యాస్తమయ వేళ కావస్తోంది ఆ బండి పట్నం ప్రధాన వీధిలేకి రాగానే ఇద్దరు రక్షక ఆ బండిని ఆపి ఎక్కడిను చూస్తున్నారు మీ వెంట ఉండే సామాను సోదా చేయాలి అన్నారు ఆ మాటలు వింటూనే ముసలవాడు వెలవెలబోతూ అయ్యో నేను గుండె జబ్బు మనిషిని వైద్యం కోసం పట్నం వచ్చాను నన్ను త్వరగా వెళ్లనీయండి అన్నాడు మీ సామాను పరీక్షించడం పూర్తి అవ్వగానే మీరు హాయిగా వెళ్లొచ్చు అంటూ రక్షక బండిలోంచి పెట్టిన కిందకి దించి దానికి తాళం వేసి ఉండడం చూసి తాళపు చెవి విమ్మని అతన్ని అడిగారు అప్పుడా ముసలివాడు వెంటనే ఈ పెట్టె నాది కాదు ఈ కుర్రాడిది అంటూ ఆ జవాబుకు ఆశ్చర్యపోయి చూస్తున్న గిరిబాబును చూస్తూ కోపంగా అలా గుడ్లు మెటకరిచ్చి చూస్తావేం చెవి ఇవ్వు అడుగుతున్నారు గదా అన్నాడు తాళపుచెవి నా ఏమిటి అన్నాడు గిరిబాబు మరింతగా ఆశ్చర్యపోతూ నీ పెట్టె తాళం నీ దగ్గరగాక మరింగెక్కడుంటుంది అన్నాడా ముసలవాడు చిరాగ్గా అంతలోనే బండివాడు కూడా ఆ తాళపు తాళపుచెవేదో వారికి త్వరగా ఇచ్చేయండి నేను మిమ్మల్ని ఇక్కడ దించి తిరిగి వెళ్ళిపోవాలి అన్నాడు గిరిబాబుతో ఆ పెట్టెను గిరిబాబే బండిలో పెట్టడం చూసిన బండివాడు ఆ పెట్టి కూడా గిరిబాబుదే అనుకున్నాడు గిరిబాబు ఏం చేయాలో తోచక దిగాలు పడిపోయాడు రక్షక విసుక్కుంటూ విసుక్కుంటూ తాళాన్ని బద్దలు కొట్టారు పెట్టెలో చాలా పాతబట్టలున్నాయి వాళ్లు వాటన్నిటినీ తొలగించి చూడగా అడుగున ఒక మూట కనిపించింది వాళ్ళ మూటను విప్పారు అందులో చాలా బంగారు నగలు కనిపించే ఆ రక్షక భటులిద్దరూ గిరిబాబు మెడబొట్టుకుని ఊరి ఆరితేరిన దొంగ పాత బట్టలు అడుగున దాస్తే మాత్రం దొంగసూతు దాగుతుందా పోలవరం జమీందారు గారింటిన దోచిన ఘనుడువి నువ్వే అన్నమాట అన్నారు గిరిబాబు గజగజ వణికిపోతూ అయ్యా నేను దొంగను కాను అసలీ పెట్టి నాది కాదు ఈ ముసలాయింది మాట నమ్మండి అన్నాడు వెంటనే ముసలవాడు ఎంతో రౌద్రంగా ఎవడవురా నువ్వు నా మీద దొంగతనం మోపుతావా కనీసం నా వయసు చూసైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఇదంతా చూసిన రక్షక భటులు ఆ ముగ్గురుతో మీలో ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో మాకు తెలియడం లేదు అందరూ ముందు కొత్త వాళ్ళ దగ్గరికి రండి అంటూ వారందరినీ కొత్వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు కొత్వాలు అంటే రక్షక భటులందరికీ అధికారి కొత్తవాళ్ళకి బాడుగ బండివాడి గురించి అతని వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు అందువల్ల ఆయన వాణ్ణి వెళ్లి ఆ తరువాత ముసలివాణ్ణి గిరిబాబును ప్రశ్నించగా వాళ్ళు పూర్వం లాగానే పెట్టి మాది కాదంటే మాది కాదని జవాబు ఇవ్వసాగారు ఆయన వాళ్ళిద్దరినీ ఆ కచేరీ గదుల్లోనే ఉంచమని రక్షక భటులకు చెప్పి ముసలాడు గిరిబాబులతో మీలో ఒకడు ఆరితేరిన గజ దొంగ నేను రేపు ఉదయాన్నే మీ సంగతి తేల్చుతాను అంటూ ఇంటికెళ్లిపోయాడు కచేరీ అంటే న్యాయ విచారణ సభ అనుకోవచ్చు ఆ రాత్రి కొత్వాలు భోజనం చేస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం గమనించిన అతని భార్య సంగతి ఏమిటి అని అడిగింది ఆ కొత్తవాలు జరిగిందంతా చెప్పి ఇంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాను ఏనాడూ నేర పరిశోధనలో ఎంత చిక్కుమడి నాకు ఎదురవ్వలేదు అన్నాడు కొత్తవాలు భార్య కొంచెంసేపు ఆలోచించి ఇదేదో పెద్ద చిక్కుమడి అన్నట్టు భ్రమతో పెద్దగా ఆలోచిస్తూ మరీ చిక్కులో పడకండి ఇలా చేయండి అంటూ చేయవలసిందేమిటో తన భర్తతో చెప్పింది కొత్తవాలు మరనాడు కచేరీకి వెళుతూనే గిరిబాబుని పిలిపించి మా వాళ్ళు పొరపాటుపడి నిన్ను పట్టుకొచ్చారు గారి ఇల్లు దోచుకున్న దొంగ పట్టుబడినట్టుగా మాకు సమాచారం అందింది ఇక నువ్వు వెళ్లవచ్చు అని ముసలివాడి పెట్టును గిరిబాబు చేతికి ఇవ్వబోయాడు పెట్టున చూస్తూనే గిరిబాబు భయపడిపోతూ అయ్యా ఇది నాది కాదు ఆ ముసలాయిందని ఇదివరకే మనవు చేసుకున్నాను దీని నాకిస్తారెందుకు అన్నాడు ఆ బాడుగబండివాడి సాక్ష్యం ప్రకారం కూడా ఇది నీదే ఎవళ్ల సొత్తు వాళ్లకు అందజేయడం మా విధి ఇక నువ్వు వెళ్ళు అన్నాడు కొత్తవాలు కరుగ్గా ముందు నుంచి బయటపడితే ఆ తర్వాత ముసలాడికి ఈ పెట్టునివ్వొచ్చు అనుకుంటూ గిరిబాబు పెట్టెతో సహా నుంచి బయలుదేరి వెళ్లిపోయాడు గిరిబాబు అటు వెళ్లిపోగానే కొత్తవాలు ముసలివాణ్ణి పిలిపించి నిర్దోషులైన మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం మీరు ఆ కుర్రవాడు దొంగలు కాదని తెలిసింది ఆ పెట్టెను కుర్రవాడికిచ్చి పంపేశాను మీరు కూడా వెళ్లిపోవచ్చు అన్నాడు పెట్టె తీసుకుని గిరిబాబు వెళ్లిపోయాడని విని ఆ ముసలవాడు నిరాశపడిపోయి ఎలాగైనా సరే వాణ్ణి పట్టుకోవాలి అనుకుంటూ బయలుదేరాడు అతడికి వీధి మలుపు తిరగగానే ఒక ఇంటి అరుగు మీద పెట్టుతో సహా కూర్చునున్న గిరిబాబు కనిపించాడు ముసలువాడు పోయి పెట్టెను తీసుకుని ఒరే కుర్రవెవా పదివేల ఖరీదు చేసే నగలు తేరగా దొరికై పట్టుకుపోదాం అనుకున్నావా అన్నాడు గిరిబాబు ఏమాత్రం తొనక్కుండా నీ పెట్టె నీకిచ్చిపోదామనే ఇక్కడ కూర్చున్నాను అయినా కొత్త వాళ్ళిందులో ఉన్నది దొంగసొత్తు కాదన్నాడు అయినా ఈ పెట్టె నాదేనని రక్షకబొటులకు ఆయనకు ఎందుకు చెప్పావో నాకింకా అర్థం కావడం లేదు ఇక ఎవ్వరి దారి వారిది ముందు నేనెక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి ఇక సెలవంటూ అరుగు మీద నుంచి కిందకి దిగాడు అంతలో వెనక వస్తున్న కొత్తవాలు ముసలివాడిని చూసి జబ్బు తాతగారు కాస్త ఆగండి ఆ పెట్టెలో నగలు లేవు ఉన్నవి పాత బట్టలే అంటూ కేకేసి అతన్ని కొంచెం వెనక్గా వస్తున్న రక్షకు బొటలకు అతన్ని చూపుతూ ఈ ముసలాడే గజదొంగ పెట్టిలో దొరికినవి వీడు జమీందారు గారింట తస్కరించిన నగలే ముందు వీణ్ణి ఖైదులో పెట్టండి అంటూ ఆజ్ఞాపించాడు ఇది విని గిరిబాబు నిర్ఘాంతపోయి అసలు దొంగ దొరికాడన్నమాట నేను నిర్దోషిని ఇప్పటికైనా తమకు పూర్తిగా నమ్మకం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు కొత్వాలు అతడి ముందుకొచ్చి భుజం తట్టి నీ నిర్దోషత్వమే కాదు నీ నిజాయితీ కూడా రుజువైంది మా కచేరీలోనే నీకు ఉద్యోగం ఇస్తాను నీకిష్టమేనా అన్నాడు అంతకన్నా కావలసిందేముంది తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు గిరిబాబు ఎంతో ఆనందంగా అయిపోయింది మనకు పరిచయం లేని వాళ్ళు వాళ్ల వస్తువులు మన దగ్గర పెట్టడం అంత క్షేమకరం కాదని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరెంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి